हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इप्पुडु मनमु सोरकाय सर्वपिंडी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। फस्ट मनमु सोरकाय तुरुम पेट्टुकोवालंडि। पच्चिमिर्ची पेस्ट वेसुकुंटे चाला टेस्ट उंटुंदि। पच्चिमिर्ची पेस्ट रेडी चेसुकुंदाम। मिक्सी जार लो पच्चिमिर्ची, साल्ट, अलागे జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి మూడు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చికారం రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చికారం వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సర్వపిండి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పిండి, బియ్యం పిండి అండి సర్వపిండి పెట్టుకోవడానికి. ఇందులో సొరకాయ తురుము నేను ఫస్ట్ తురుముకొని పెట్టుకున్నాను. సొరకాయ అనేది మీ ఇష్టం, ఓపిక లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ పచ్చి శనగపప్పు వేయడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చికారం, మనం ముందు మిక్సీ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, అది పచ్చికారం. కారం మేము కొంచెం ఎక్కువనే తింటాం, అందుకే ఎక్కువ వేసాం. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పిండి మొత్తానికి సరిపడినంత సాల్ట్. మనం ఆల్రెడీ పచ్చికారంలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం పసుపు కలర్ కోసం వేసుకున్నాను, అది ఆప్షనల్. జీలకర్ర, పిండి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ జీలకర్ర తీసుకున్నాను. ఇవి మొత్తం బాగా పిండి కలిసేట్టు కలుపుకోవాలి. మనకు లేత సొరకాయ అయితే తురుముతోనే సరిపోతుందండి పిండి కలుపుకోవడం, వాటర్ ఏం పట్టవు. ఫస్ట్ చూసుకొని ఇది మొత్తం బాగా కలిసేట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ అవసరమైతే యాడ్ చేయండి, లేదంటే లేదు. నాకు కొంచెం అవసరం అయ్యాయి వాటర్, కొంచెం యాడ్ చేశాను నేను. ఇలా మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మనకు పిండి అనేది సాఫ్ట్గా. మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తుంది. చూసారా, ఇలా. ఇప్పుడు బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. సర్వపిండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. గిన్నెకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా పలచగా పెట్టుకోవాలి. కొందరికి పలచగా ఉంటే ఇష్టం, కొందరికి మందం ఉంటే ఇష్టం, మీ ఇష్టం అండి. అది మీకు పలచగా ఇష్టమైతే పలచగా పెట్టుకోండి, లేదంటే మందం పెట్టుకోండి. మాకు పలచగా ఉంటేనే నచ్చుతుంది. చూడండి, ఇలా హోల్స్ ఎందుకు పెట్టానంటే మనకు కుక్ అయినప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తుంది, బాగా కుక్ అవుతుంది అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను. కొంచెం మందం గిన్నె పెట్టుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు చిన్న సైజులో కావాలంటే ఇలా చిన్న గిన్నె తీసుకొని పెట్టుకోవచ్చు. సర్వపిండి పెట్టుకునే గిన్నెలు కూడా ఉంటాయండి, అందులో పెట్టుకోండి. నా దగ్గర లేదు, నేను అందులో పెట్టలేదు. చిన్న సైజులో కావాలంటే ఇలా గిన్నె తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కింది వరకే పెట్టుకోవాలి. పైకి పెట్టుకుంటే మనకు సరిగ్గా కుక్ అవ్వదు, ఓన్లీ అడుగు భాగంకు మాత్రమే పెట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని దీంట్లో కూడా పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెద్ద దాంట్లో పెట్టుకుంటేనే మనకు ఫాస్ట్గా అయిపోతుంది, ఇలా చిన్న దాంట్లో అయితే ఎక్కువ టైం పడుతుంది. సర్వపిండి పెట్టడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది, ఓపిక అనేది ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి సర్వపిండి అనేది. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడుతుంది, లోపల పిండి అనేది కుక్ అవ్వదు. చూడండి, ఇప్పుడు లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది మనకు, ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేదంటే మనకు టేస్ట్ బాగుండదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మధ్యలో తీసి చూసుకోవాలి. చూడండి, ఇలా ఇంకొంచెం కుక్ అవ్వాలి మనకి. చూసారా, ఇలా ఫైనల్గా ఎంత బాగా వచ్చింది చూసారా మనకు సర్వపిండి అనేది. ఒకవేళ ఎక్కడైనా కాలకుంటే ఇలా చుట్టూ తిప్పుకొని కాల్చుకోవాలి పర్ఫెక్ట్గా. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్ ఉంటుంది.
చూడండి, ఇలా నిదానంగా చేసుకోవాలి. కొంచెం ఓపిక ఉండాలండి సర్వ పిండి పెట్టుకోవాలంటే. చూడండి, ఇలా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా, ఫైనల్గా నాకు ఇలా వచ్చింది సర్వ పిండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఇలా చేస్తారు? సొరకాయతో చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, రెండు వైపులా కూడా నాకు చాలా బాగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, వర్షం పడ్డప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని రెసిపీస్, ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.